మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 58వ జన్మదిన వేడుకలను మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదానం మరియు బన్సిలాల్పేట్ కవాడిగూడ మానసిక వికలాంగుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, నిరంతరం పేద ప్రజల మధ్యన ఉండే మైనంపల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మైనంపల్లి ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు విశ్వ, శ్రీధర్ రావు, వాసు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు అభిషేక్, సురేష్, జగదీష్, నరసింహరావు, వినయ్, శ్రీకాంత్, మరిసెట్టి నరసింహరావు, అనిల్ గౌడ్, శివ, గూడూరు సుధీర్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే మరి జిరా ప్రాంతంలో మరి మా బద్దం మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏదైతే హోమ్ ఫర్ మెంటలీ డిసేబుల్డ్లో మరి ఇవాళ వారికి ఒక చిన్న దావత్ ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళందరితో కలిపి మరి మా మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు జరుపుకునే విధంగా మరి మా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా మరి భవిష్యత్తులో కూడా మరి సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాం. ఇంకొకసారి మా బద్దం మోహన్ రెడ్డి గారికి మరి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకో. 58 ఇయర్స్ కాబట్టి ఇంకెన్నెన్నో ఇట్లాంటి పుట్టినరోజులు మరి వారు జరుపుకోవాలని, మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇదే కాదు మరి గాంధీ హాస్పిటల్లో కానివ్వండి, నిమ్స్ దగ్గర కానివ్వండి, ప్రతి దగ్గర కూడా ఇవ్వాలనే కాదు ఎప్పుడు కూడా మరి మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మరి వారు సేవ చేస్తూ ఉంటారు మా మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో. కాబట్టి అట్లనే ఈ సేవలు మరి భవిష్యత్తులో కూడా కొనసాగాల. మరి ఇంకొకసారి మరి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ. మా అన్న మైనంపల్లి హనుమంతరావు గారు అన్న జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్లోని జీరాలో భారీ ఎత్తున అన్నగారి ప్రోగ్రాం జరిగింది. ఇప్పుడే అన్నగారి అబ్బాయి మైనంపల్లి రోహిత్ గారు, మరియు సినీ నటుడు విశ్వ గారు, కపిల్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమందికి పప్పు, ఉప్పు, బియ్యము, నూనె ఇవ్వడం జరిగింది. మరి కొంతమందికి ఆర్థిక సాయం జరగడం జరిగింది. ఈరోజు మా గ్రేటర్ హైదరాబాద్లో కాకుండా అక్కడ తెలంగాణ జిల్లా మొత్తంలో మెదక్లో కానీ నిజామాబాద్లో కానీ ఇది ఒక పండుగ వాతావరణం. ఇది మైనంపల్లి హనుమంతరావు జన్మదినం అంటే అంత పండుగ వాతావరణం. ఇలా నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఈ జిల్లాలోని ఎవ్రీ ఇయర్ 10th రోజు జనవరి రోజు నేను అన్న బర్త్డే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఇందుకు నిర్వహిస్తున్నాం అండ్ అన్నదానం కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు గాంధీ హాస్పిటల్ ముందు హనుమంతన్న పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న అన్నదానంలో పాల్గొంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనోరన్నకు, మనోరన్న బృందానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హనుమంతన్నలు ఇంకా ఎన్నో వెళ్ళి మంచిగా జీవించి అందరికీ ప్రజాసేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ రాకింగ్ బర్త్డే హనుమంతన్న.